Sorry. ఇప్పుడు రావచ్చు. పెళ్ళవుతున్న వాడివి ఇలా పెళ్ళికన్న అమ్మాయి గదిలోకి రావచ్చా? ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నా కాబోయే భార్య గదిలోకి వచ్చానని చెప్పొచ్చుగా. ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చా? ఏయ్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఇలా నా చేయి పట్టుకున్నావు, ఎందుకు వదిలేసావు? నా చేయి పట్టుకోవాల్సింది నువ్వేగా. అది జరగదని చెప్పానుగా. నువ్వెవరో మా వాళ్ళకి తెలుసులోగా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. దిగొచ్చారా? వాళ్ళు కూడా మనలాంటి మర్యాదస్తులే. చూడమ్మా, వీడి పెళ్ళయ్యేదాకా నువ్వు ఇక్కడ నుంచి కదలటానికి వీల్లేదు. వాడేమన్నా అన్నాడు అనుకో, అయ్యగారి సంగతి నేను చూసుకుంటాను, నాతో చెప్పు. అమెరికా నుంచి ఆ పిల్ల నీకోసమే వస్తే పొమ్మంటావా? ఎరా, నీకు బుద్ధుందా? జాగ్రత్త. చూసావా బామ్మ ఏమందో? ఈసారి ఏమన్నా అన్నావనుకో, సరాసరి బామ్మతో చెప్తాను. బాగా తెగించావే. నీకోసమేగా. ఈనసేంటి చెన్నై గారు ఇటెళ్తున్నారు? కుంభకర్ణుడు డైటింగ్ చేస్తున్నాడంటే నమ్మొచ్చు, కానీ చిన్నయ్య గారు ఇలాంటి సీప్ పనులు చేస్తున్నారంటే నమ్మగలమా? అమెరికాలో లాగా పెళ్లికి ముందే ట్రైనింగ్ అన్నమాట. ఏదేమైనా చిన్నయ్య గారు చెడిపోకముందే పెద్దయ్య గారికి చెప్పి సెట్ చేయాలి. అయ్యో, మా ఇంట్లో జరగబోయే పెళ్లి అది మా ఆకర్తాత గారి పెళ్లి, బ్రహ్మాండంగా బోల్డ్ మంది అనవస్తారు. అయ్యగారు అయ్యగారు, మీకు ముఖ్య విషయం చెప్పాలండి. నేను ఇక్కడ ముఖ్య విషయం మాట్లాడరా, మీరు తర్వాత మాట్లాడచ్చు. కొంపలు మురిగిపోతాయండి. చెప్పేది అనకపోతే ఇంటి వారం అంతా చెడిపోతుందండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నువ్వు నువ్వు గనక సరిగ్గా చెప్పబోయావంటే నీ ఎవరం చెప్పేది? సరిగ్గా ఎందుకు చెప్పనండి బాబు? ఏం లేదండి, చిన్నబ్బాయి గారు చాలా మంచి ఆయన, మీరు ఇంకా చాలా మంచి ఆయన, ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, అదనమాట విషయం. చెప్పండి.